తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సడన్ గా రేపటి నుంచే లాక్డౌన్ అంటే ఎలా అని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల ప్రజలు తమ సొంత ప్రాంతాలకు ఎలా వెళతారని అడిగింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు ప్రభుత్వానికి కనీసం వీకెండ్ లాక్డౌన్ ఆలోచన లేదని, సడన్ గా రేపటి నుంచి లాక్డౌన్ అంటే ఎలా అని ప్రశ్నించింది. అటు సరిహద్దులో 40 నుంచి 50 అంబులెన్సులు నిరీక్షిస్తున్నాయని హైకోర్టు తెలిపింది. అంబులెన్సులకు అనుమతికి రేపటిలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలపగా, రేపటి వరకు అంతమంది ప్రాణాలు కోల్పోవాలా అని హైకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్లో అంతర్జాతీయ మెడికల్ వసతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తారని తెలిపింది. లాక్డౌన్లో సాయంత్రం ఏమైనా సడలింపు ఉందా అని హైకోర్టు ప్రశ్నించగా, ఎలాంటి సడలింపు లేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తెలంగాణలో లాక్డౌన్ సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. లాక్డౌన్ పైన ఇప్పుడు విస్తృతంగా విచారణ జరిగింది. విచారణ క్రమంలో భాగంగా పలు అంశాలను కోర్టు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా ఇంటర్స్టేట్ నుంచి, అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి అంబులెన్స్లను ఎందుకు ఆపుతున్నారనే విషయాన్ని ప్రధానంగా చర్చించిన పరిస్థితి ఉంది. అంటే ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రపంచ స్థాయిలో ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మెడికల్ ఫెసిలిటీస్, దానికోసం వస్తున్నారు, వాళ్ళని ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళని మాత్రం ఆపట్లేదు, కేవలం ఆంధ్ర నుంచి వస్తున్న వాళ్ళని ఆపుతున్నారనే విషయాన్ని ఇవాళ ఈ కోర్టులో చర్చకొచ్చిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా లాక్డౌన్ కు సంబంధించి, ప్రధానంగా లాక్డౌన్ అయితే ఏజీ ఉదయం వాదనల సందర్భంలో మధ్యాహ్నానికి సమయం తీసుకున్న తర్వాత మధ్యాహ్నం కోర్టుకు తెలిపాడు, రేపటి నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు లాక్డౌన్ విధిస్తున్నాము, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం కొన్నిటికి ఎగ్జెంప్షన్ ఇస్తున్నామనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే పోయిన ఏడాది వలస కార్మికులు ఇబ్బంది పడినట్లు ఈసారి కూడా ఇబ్బంది పడకుండా చూడాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది రేజ్ చేసిన పరిస్థితి ఉంది. రోజువారి కూలి చేస్తూ బతికే వాళ్ళ వలస కార్మికులు, వాళ్ళకు ఖచ్చితంగా 50% వలస కార్మికులు వాళ్ళ సొంతలకు వెళ్లిపోయారనే విషయాన్ని ఏజీ చెప్పినప్పుడు, ఆ రోజువారి కూలీలందరూ వలస కార్మికులు అయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఇతర ప్రాంతాల్లో సంపూర్ణంగా లాక్డౌన్ నడుస్తుంది, దాని ఫలితాలు ఎలా ఉన్నాయనే దానిపైన కూడా కోర్టు అడిగిన పరిస్థితి ఉంది. అయితే ఇంతకుముందు జరిగిన, అంటే ఇంతకుముందు ఇతర ప్రాంతాల్లో సంపూర్ణ లాక్డౌన్ ఎంతవరకు ఫలిస్తుందనే విషయాన్ని కూడా, ఎంతవరకు ఫలితాలు ఇస్తుందనే దానిపైన కూడా కోర్టు చర్చించిన పరిస్థితి ఉంది. ఆర్టికల్ 14(19)(1)(b) ప్రకారం అంతర్రాష్ట్ర సరిహద్దుల నుండి అంబులెన్స్ లను నిలిపివేసే ఉల్లంఘనకు పాల్పడినట్టు కూడా కోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. లాక్డౌన్ సందర్భంగా ఎమర్జెన్సీ పాస్ లను ఇస్తున్నామనే అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. అయితే బార్డర్ల వద్ద అంబులెన్స్ లను నిలిపివేత ఆదేశాలు ఏమైనా ఉన్నాయని అడిగినప్పుడు లిఖిత పూర్వక ఆదేశాలు ఏమీ ఇవ్వలేదనే విషయాన్ని ఏజీ కోర్టుకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. మరి ఓవరాల్ ఆర్డర్స్ ఉన్నాయా అన్నప్పుడు సిఎస్ ను అడిగి చెప్తామని ఏజీ చెప్పిన పరిస్థితి ఉంది. రేపటి నుండి లాక్డౌన్ ఎలా ఉండబోతుంది, లాక్డౌన్ అంటే ఎలా ఉంటుంది, విలేజెస్ కి అంతేకాకుండా ఊర్లకు వెళ్లే వాళ్ళు ఎలా వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇవన్నీ విషయాలను చూసినట్టయితే ఖచ్చితంగా లాక్డౌన్ కు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కోర్టు దృష్టికి చేసి కోర్టు క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. మే 14 రిలాక్సేషన్ సమయంలో 6 గంటల నుంచి 10 గంటల వరకు జన సమూహంపై వీడియోగ్రఫీ కూడా చేయాలని 3 కమిషనర్లను హైకోర్టు ఆదేశించిన పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు పండుగ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజున ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు జరిగే ప్రతి విషయాన్ని వీడియోగ్రఫీ చేయాలనే ఆదేశాలను 3 కమిషనర్, హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలనే విషయాన్ని కూడా హైకోర్టు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఆదేశించిన పరిస్థితి ఉంది. మందుల ధరల నియంత్రణ, కోవిడ్ చికిత్స, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పై తర్వాత మళ్ళీ విచారణ జరుపుతామని చెప్పిన పరిస్థితి ఉంది. మే 9 నాటికి 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. హాస్పిటల్ వద్ద ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందనే విషయాన్ని కూడా సొలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఇవన్నీ వాదనలు విన్నటువంటి కోర్టు ఖచ్చితమైన ఒక
ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈ లాక్డౌన్ అమలు చేయాలి, అంతేకాకుండా మిగిలిన విషయాల్లో కూడా తన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చెప్తూ ఈ నెల 17కు మళ్ళీ విచారణ వాయిదా వేసే పరిస్థితులతో బాగుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.